అని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో పొన్నగంటి కూర హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ప్రోటీన్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పొన్నగంటి కూరలో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అంతేకాదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చేసి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. అంతేకాకుండా రక్తహీనతను అరికడుతుంది. అందువల్ల రక్తం తక్కువ ఉన్నవారు ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచూ తింటే మంచిది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అందువల్ల షుగర్ వ్యాధితో బాధపడేవారు వారంలో కనీసం ఒక్కసారైనా పొన్నగంటి కూరను ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది. పొన్నగంటి కూర శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా సహాయపడుతుంది. ఈ కూరలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా రేచీకటి సమస్యను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల వృద్ధికి సహాయపడుతుంది. ఫైల్స్ వ్యాధితో బాధపడేవారు తరచూ పొన్నగంటి కూరను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొన్నగంటి ఆకులు నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఈ ఆకుకూరని మనం నార్మల్గా మనం తోటకూర ఎలా వండుకుంటామో అలానే దీనితో కూడా పప్పు, అలానే ఫ్రై, చట్నీ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. పొన్నగంటి కూరతో పప్పు ఎలా తయారు చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇంకా పొన్నగంటి కూరతో ఏమేమి వంటలు చేసుకోవచ్చు అనేది నేను ముందు ముందు వీడియోలో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా పొన్నగంటి కూర ఆరోగ్య ప్రయోజనాలు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.